గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండో వార్డు సోదరి వార్షల భారతమ్మ ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఈ వార్డులో కూడా 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం, ఆగ్రాబెట్టలో కాలువ నిర్మాణం రెండు వైపు కూడా జరుగుతుంది. ఈ కాలువ కూడా ఎప్పటి నుంచో ప్రజల అవసరమైనటువంటి కాలువ. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఈ ప్రాంత ప్రజలు సంతోషపడే అభివృద్ధి కార్యక్రమం. ఈ కాలువ ఇది గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల్లో నుంచి చేస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమం. పుదుటూరు నియోజకవర్గం అంతా కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరైన నిధులు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 31వ వారంలో చినరాజు వరలక్ష్మి 31వ వార్డులో రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు 2వ వార్డులో భారతమ్మ వార్డు చేస్తూ ఉన్నాం. తర్వాత 7వ వార్డు సంజీవ్ నగర్ స్వరాజ్య నగర్ సంబంధించి ప్రకాష్ లావణ్య గుర్రం లావణ్య కౌన్సిలర్ అక్కడ కూడా 20 లక్షల రూపాయలకు గడప గడప. ఇవన్నీ కూడా గడప గడపకు ఎమ్మెల్యేలను ప్రజా సమస్యలపై పంపించడమే కాకుండా దానితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలతో కూడా ఒక ప్రభుత్వ నియోజకవర్గానికి 16 కోట్ల 40 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు నిధులు మా చేతికి ఇచ్చి ఒక్కొక్క వార్డులో 20 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేయమని చెబుతూ సంక్షేమ పథకాలు విచారిస్తూ ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సరిచేస్తూ ఇంకా ఇతర సమస్యలు ఇతర కారణాలు ఉంటే తెలుసుకొని ప్రజా జీవితంలో మీరు ముడిపడి ఉండండి, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను అభివృద్ధిని అందించండి, అన్నిటికీ మించి మీ దగ్గరికి ప్రజలు రావడం కాదు, ప్రజల దగ్గరికే మీరు పోవాలా, మీరు పాలకులు అనేదానికంటే కూడా సేవకులం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో గతంలో అయితే ఎమ్మెల్యేలు అంటే కౌన్సిలర్లు అంటే మేము ఒక పదవి ఉండేవాళ్ళం, అధికారం ఉండేవాళ్ళం, మేము పాలించేవాళ్ళం అనే అభిప్రాయంతోనే రాజకీయాలు నడిచినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం పాలకులం కాదు ప్రజలకు సేవకులం ఈ నినాదంతోనే మీరు జీవించాలా అని చెప్పి మమ్మల్ని పంపిస్తూ ఉంటాం. అందుకే ఈరోజు రాజకీయాలు కూడా మారిపోయి ఇదే వాటిలో అదేవిధంగా బర్నింగ్ ఇష్యూ అప్పుడు నేను టెంకాయ కొట్టి అప్పుడు చెప్పినా మీకు గుర్తుంది నాకు, త్రాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య పైప్ లైన్ కోసం అని చెప్పి చాలా ఇబ్బంది ఉంది, చాలా సమస్యలు ఉంది. అసలు నీళ్లు రాక వచ్చినా అర్ధరాత్రి అపరాత్రిలో వచ్చి చాలా సమస్య ఉండేది. రకంగా చెప్పాలంటే ప్రధానమైనటువంటి బర్నింగ్ ఇష్యూ డ్రింకింగ్ వాటర్ ఉండేది వాటిలో, అది కూడా 40 లక్షల రూపాయలతో అది కూడా పనిచేసినాం. ప్రస్తుతం నీళ్ళు వస్తున్నాయి, హ్యాపీ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ప్రభుత్వం నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంది. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు సక్రమంగా అందుతున్నాయి, ప్రజలకు కావాల్సిన అభివృద్ధికి సంక్షేమం అందుతూ ఉంది, ప్రజలకు కావాల్సిన పాలకులు సేవకులే ఇంటికాడికి వస్తూ ఉన్నారు. ఆనాటి రాజకీయాలకు ఈనాటి రాజకీయాలకు స్పష్టమైన మార్పు అనిపిస్తారు.